నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎన్ న్యూస్ అప్డేట్ చూద్దాం. టీడీపీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బండారు అప్పలనాయుడు విజయసాయి రెడ్డిని ఉద్దేశించి ఈ విధంగా కామెంట్ చేస్తారు. అదీప్ రాజా చెప్తున్న స్థలానికి ఈ రోజు వరకు ప్రభుత్వ అనుమతి రాలేదు కనుక అది ప్రభుత్వ భూమి. అదీప్ రాజా కబ్జాదారుడు అవునో కాదో రెవెన్యూ విభాగమే చెప్పాలని సీఏ చదువుకున్న విజయసాయి రెడ్డిని బీకాం చదువుకున్న బండారు సత్యనారాయణమూర్తి విమర్శించే అర్హత లేనప్పుడు 10th క్లాస్ పాస్ అయిన అదీప్ రాజా బీకాం చదివిన బండారు సత్యనారాయణమూర్తిని విమర్శించవచ్చా అని ప్రశ్నించారు. 89లో పైల నాయుడుపై బండారు సత్యనారాయణమూర్తి మెజారిటీతో గెలిచి దొంగచాటుగా బీఫామ్ తెచ్చుకున్నామని అదీప్ రాజా విమర్శిస్తున్నారు. ఎన్టీఆర్ లాంటి అధినాయకుడు ఉండగా అలా జరిగితే ఊరుకునేవారా అని ప్రశ్నించారు. మా తండ్రి బండారు సత్యనారాయణమూర్తి కష్టపడి పనిచేసే తత్వం అని సొంత థియేటర్లో టికెట్లు అమ్మారని అన్నారు. నాకు 3000 కోట్ల ఆస్తులు ఉన్నాయని ఆరోపణలు చేశారు. కనీసం 3 కోట్ల ఆస్తి ఉన్నట్లు నిరూపించండి అని అదీప్ రాజాకు బండారు అప్పలనాయుడు సవాల్ విసిరారు. హిందూ తెమ్మెల్ అదీప్ రాజు గారు విశాఖపట్నం పార్టీ హౌస్లో ప్రెస్ మీట్ పెట్టి చాలా విషయాలు చెప్పారు. కాకపోతే ఆ రోజు ఆ ప్రెస్ మీట్ చాలా నవ్వుకున్న పరిస్థితి. గురువింద్ గంజికి కింద ఉన్న మచ్చ ఈ 6 ఎకరాల్లో అక్కడ గెస్ట్ హౌస్ లేదు, కేవలం రైతు షెడ్ మాత్రమే ఉంది. మీరు రండి చూపిస్తాను, అప్పుడు బండారు సత్యనారాయణమూర్తి కానీ వాళ్ళ తాలూకా ఎవరు వచ్చినా పర్వాలేదని ఒక మాట చెప్పారు. మీరు దానికి తీసుకుంటారా? ఒకటి, ఇది ఫస్ట్ క్వశ్చన్. రెండోది, గీతం దగ్గరికి వచ్చేవాడికి వాళ్ళు 96లో ఎల్ఎస్మి పెట్టుకున్నారు. ఎల్ఎస్మి పెట్టుకున్నప్పుడు అప్పుడున్న టీడీపీ గవర్నమెంట్ దాన్ని తిరస్కరించింది. ఆ తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు ఎల్ఎస్మి పెట్టుకుంటూనే ఉన్నారు, దాన్ని తిరస్కరించింది. కానీ ఇక్కడ ఆదిప్ రాజు దగ్గరికి వచ్చేపాటికి నిన్న ఉన్నాయని చూసిన అధికార ప్రకారం ఎలిమినేషన్ పెట్టుకున్నప్పటికీ ఎక్కడ గవర్నమెంట్ తిరస్కరించలేదు, దాని విత్హోల్డ్లో పెట్టింది. ఓకే, దాని విత్హోల్డ్లో పెట్టింది. ఇప్పుడు మీరు దాన్ని ఆక్యుపైడ్ అని చెప్పేసి అంటారు. ఆయన ఇప్పుడు అదే అంటాడు, నేను డబ్బులు కట్టడానికి రెడీగా ఉన్నాను, మేము ఇప్పుడు కూడా ప్రభుత్వానికి అర్జీ పెట్టుకుంటున్నాము. అది క్లియర్ షెడ్ గెస్ట్ హౌస్ షెడ్ పక్కన పెడతాం. విశాఖపట్నంలో చిన్న పాక వేసుకుంటే రేవంటి పాటలు వదిలేస్తారా, కొడతారా, వదిలేస్తారా పోలే పాకే అని చెప్పి షెడ్లు. కానీ ఇంకోమాట, ఆయన చెప్పేది 3 షెడ్లు ఉన్నాయి అంటున్నాడు, 6 ఎకరాల స్థలం అంటున్నాడు. ఆ టెక్నాలజీ చెప్పానండి, 6 ఎకరాల్లో 3 షెడ్లు కట్టే టెక్నాలజీ చెప్పానండి. మాకు 4 ఫోటోలు చూపితే సరిపోయేది కాదు కదా, షెడ్డో పాకో ఏదైనా సరే. ఇప్పుడైతే ఇల్లేషన్ పెట్టుకున్నారు, సరే నేను కూడా 10 ఎకరాలు తీసుకొని నేను కబ్జా కూర్చోబెట్టి బిల్డింగ్ కట్టేసి నేను పట్ట కలరీ వదిలేస్తాను. నన్ను నీ ప్రాసెస్ అయ్యి నీకు పర్మిషన్ వచ్చే వరకు నిన్ను ఆక్రమదాడు అంటారా? అవరా అయినప్పుడు ఆక్రమదాడు అనాలా, దొరనాలా, దొంగనాలా చెప్పండి మీరు. అది పర్మిషన్ ఇచ్చిన తర్వాత. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. ప్రతి ఏటా సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించే బ్రహ్మోత్సవాల చివరి రోజున అగ్నిగుండాల కార్యక్రమం నిర్వహించారు. డప్పు చప్పుల మధ్య వీరభద్ర ఆవాహనతో, వీరముచ్చుల ఖడ్గాలతో, వీరభద్ర నామస్మరణతో అగ్నిగుండంలో భక్తులు అధిక సంఖ్యలో నడిచారు. ఆలయంలో భక్తుల రద్దీ దృష్ట్యా పోలీసులు బందోబస్తు కల్పించారు. అగ్నిగుండాల్లో నడిచిన వారికి, చూసిన వారికి పుణ్యం కలుగుతుందని, భూత ప్రేతాల నుంచి విముక్తి కలుగుతుందని వేద బ్రాహ్మణులు చెప్పారు. బాగా వాయిస్తాను వస్తుంది కదా.
మహబూబాబాద్ జిల్లా జర్నలిస్ట్ సంఘం అధ్యక్షుడు చిత్తనూరి శ్రీనివాస్ మాట్లాడుతూ, జర్నలిస్టులను కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించి మొదటి విడత కరోనా టీకా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో జర్నలిస్టుల కుటుంబాలకు కరోనా టీకా అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి అంతమయ్యే రోజు వచ్చింది. ఎంతో మంది ప్రాణాలను పనికున్న కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు మన భారతదేశ శాస్త్రవేత్తల కృషి ఫలితంగా టీకాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. కరోనాపై జరిగిన పోరాటంలో ఫ్రంట్ లైన్ వారియర్స్గా వ్యవహరించిన పోలీస్ సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది తదితర ప్రభుత్వ యంత్రాంగంతో పాటు జర్నలిస్టులు కూడా తమ ప్రాణాలను తమ కుటుంబాలను పట్టించుకోకుండా కరోనా మహమ్మారిపై పోరాటం సల్పారు. ప్రస్తుతం ఫ్రంట్ లైన్ వారియర్స్కు కరోనా వ్యాక్సినేషన్ జరుగుతున్న నేపథ్యంలో జర్నలిస్టు కుటుంబాలను, జర్నలిస్టులను గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులకు కరోనా వ్యాక్సిన్లు అందించాలని, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్గా గుర్తించి మొదటి దఫాలోనే టీకాలు అందజేయాలని టీయూడబ్ల్యూజీ ఐజేయు మహబూబాబాద్ జిల్లా కమిటీ పక్షాన అభ్యర్థిస్తున్నాం. ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పరిగణలోకి తీసుకొని జర్నలిస్టుల, ఇప్పటికీ తెలంగాణలో 14 మంది జర్నలిస్టులు కరోనా మూలంగా మరణించారు. వేలాది మంది జర్నలిస్టుల కుటుంబ సభ్యులు కరోనా మూలంగా వైద్య చికిత్సలు అంది ప్రాణాలతో ఆరోగ్య క్షీణించి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. లక్షలాది రూపాయలు ఆర్థికంగా కోల్పోవడం జరిగింది. కాబట్టి ఫ్రంట్ లైన్ వారియర్స్గా గుర్తించి కరోనా టీకాలను అందించాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నారు. విశ్వవిద్యాలయాలపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ తెలంగాణ నవ నిర్మాణ విద్యార్థి సేన ఆందోళనకు సిద్ధమవుతోంది. మార్చి 11 సాయంత్రం 6 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జాగరణ నిరసన దీక్ష చేపట్టనున్నట్లు విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షుడు శివప్రసాద్ తెలిపారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధనకు ఊపిరి పోసిన విశ్వవిద్యాలయాలను నిర్వీర్యం చేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న వీసీ పోస్టులను నియమించకుండా కాలయాపన చేస్తోందన్నారు. పేద విద్యార్థులకు ఉన్నత విద్య దూరం చేసే కుట్రలో భాగంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. అదేవిధంగా ఉస్మానియా విశ్వవిద్యాలయాల భూములు కబ్జాలకు గురవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా జాగరణ నిరసన దీక్ష తలపెట్టామని, ఈ దీక్షకు అన్ని రాజకీయ పార్టీల నాయకులను ఆహ్వానిస్తున్నట్లు వారు స్పష్టం చేశారు. ఊపిరి పోసినటువంటి విశ్వవిద్యాలయాలు నేడు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ విశ్వవిద్యాలయాన్ని ఊపిరి తీయాలని ఒక ప్రణాళిక రూపొందించింది. ఆ కుట్రను మేము పసిగట్టాం. కాబట్టి ఇలా ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ తెలంగాణ నవనిర్మాణ్ విద్యార్సేన ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో మార్చి 11 సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు జాగరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాం. మా డిమాండ్స్ ఏంటంటే, ఈ యొక్క విశ్వవిద్యాలయాలకు వెంటనే వీసీలను నియమించాలి. అదేవిధంగా విశ్వవిద్యాలయంలో ఖాళీ ఉన్నటువంటి టీచింగు, నాన్ టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. అదేవిధంగా ప్రతి విశ్వవిద్యాలయానికి కనీసం 500 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ భూములు ఏవైతే కబ్జాకు ఉన్నాయో, కబ్జా కొరల్లో ఉన్నాయో, ఆ భూములను వెంటనే ఈ విశ్వవిద్యాలయము స్వాధీనపరచుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క జాగరణ నిరాహార దీక్షను విజ్ఞాపనం చేయడానికి మేము అన్ని రాజకీయ పార్టీలను కలుస్తాము, విద్యార్థి సంఘాలను కలుస్తాము, అదేవిధంగా విశ్వవిద్యాలయాలు తిరుగుతాము, ఉద్యమ శక్తులను, ప్రజా సంఘాలను అందరినీ కలిసి ఈ యొక్క జాగరణ నిరాహార దీక్షను విజయవంతం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచైనా సరే మేము మా విశ్వవిద్యాలయాలను కాపాడుకోవటమనేసి విషయాన్ని మేము ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. మీ యొక్క పతనానికి ఇవాళ నాంది పలుకుతా ఉన్నాం. ఆ రోజు మీరు ఏదైతే విశ్వవిద్యాలయాలు ముఖ్యమని చెప్పిరో, ఇలా ఆ విశ్వవిద్యాలయం మీరు తొక్కాలని చూస్తున్నారో, ఆ విశ్వవిద్యాలయాల నుంచే మీ పతనము ప్రారంభం కాబోతున్న విషయాన్ని ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం గ్రహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పీఎఫ్ ఆఫీసులో ఒక ఉద్యోగి లంచం డిమాండ్ చేశారనే ఆరోపణలపై సిబిఐ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో ఉద్యోగి 3,000 రూపాయలు లంచం తీసుకున్నట్లుగా తేలింది. సదరు ఉద్యోగిని తనిఖీలు చేయగా అతని వద్ద డబ్బు మాత్రం కనిపించలేదని సమాచారం. ఆ తర్వాత ఆ డబ్బుల కోసం అధికారులు ప్రత్యేకంగా వెతకాల్సి వచ్చింది. చివరకు తనిఖీల్లో డబ్బులు కూడా లభించడంతో భరత్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఈ మేరకు అతను ప్రాథమికంగా లంచం అడిగినట్టు ఫిర్యాదు ఇవ్వడంతో సిబిఐ అధికారులు దాడి చేశారు. అరెస్టుకు
సంబంధించి పూర్తి వివరాలను సిబిఐ కార్యాలయం నుంచి మీడియాకు సమాచారం ఇస్తామని ఒక అధికారి వివరణ ఇచ్చారు. వారి పేర్లను కూడా చెప్పడానికి వారు నిరాకరించారు. సార్ సివియర్ రైడ్ జరగ కారణం సార్ కంప్లైంట్ ఎవరు అసలు దేని నుంచి సార్ సార్ ఎఫ్ఐఆర్ విల్ బి అప్లోడెడ్ ఎఫ్ఐఆర్ ఇచ్చారు అప్లోడ్ అవుతుంది. టీవీ అప్డేట్ చూస్తూనే ఉండండి ఎన్ఎన్ న్యూస్.